ఈ పాప నన్ను నెట్టేసి నా మీద ఆయిల్ పడేలా చేసింది. ఏంటి అని అడిగితే ఈ పొగరు బొత్తు ఆ పొగరు బొత్తు కలిసి నన్ను కొట్టాలనుకున్నారు. వీళ్ళను మీరు పనిష్ చేయండి గ్రాండ్పా. చూడమ్మా, తనేం చెప్పిందో విన్నావుగా? ఇదంతా నువ్వెందుకు చేశావో చెప్పు. ఓ పక్కన అమ్మాయి చెప్తుంటే వాళ్ళని అడగడం ఏంటండి? హైమా ప్లీజ్, అవతలి వాళ్లకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే ఏం జరిగిందో తెలుస్తుంది, ఏం చెయ్యాలో తెలుస్తుంది. నువ్వు చెప్పమ్మా. ఈ పాప వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం గురించి ఈడ దీపాలు వెలిగించింది సార్. తను ఫోన్ మాట్లాడుతూ దీపాల కాడ్నుంచి పోతా ఉంది. పట్టు పరికిని దీపానికి దగ్గరగా ఉంది. ఈ పాప నేను ఎంత పిలిచినా ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండడం వల్ల వినిపించుకోలేదు. ఆ దీపం పరికినికి యాడ అంటుతుందో అని పాప వచ్చి పక్కకు నెట్టేసినది. ఒకేసారి నెట్టేయడం వల్ల తను పడబోయి ప్రమిద మీద చెయ్యేస్తే గను నే డ్రెస్ మీద పడిపోయినది. గంతే గది అర్థం చేసుకోకుండా పాపని కొట్టబోతే నేను అడ్డుపడినా. గా తర్వాత మాట మాట పెరిగింది. గొడవ ఈడ దాకా వచ్చినది. జరిగిన దాంట్లో తప్పెవరిదో మీరే చెప్పండి జడ్జి తాత. ఏ అమ్మాయి, ఏంటి వరుస పెట్టి పిలుస్తున్నావు? సారు జడ్జి గారిని అందరికీ ఎరకనే కదా, పెద్ద ఆయనని గట్ల పిలిచిన. మీలాంటి వాళ్ళందరికీ ఇదొక జబ్బు, అందరినీ వరుస పెట్టి పిలుస్తారు. ఏదో దగ్గర బంధువు అయినట్టు సారని పిలువు. పర్వాలేదు, వదిలే. విన్నావుగా జీవన, తనేం చెప్తుందో? ఇది అబద్ధం చెప్తుంది గ్రాండ్పా. లేదు సార్, కావాలంటే ఈ పాపను అడగండి. అవునండి, అక్కకు దీపం అంటుకుంటుందని భయపడి అక్కను తోసేశాను. ఆ అక్క నన్ను కొట్టబోతుంటే ఈ అక్కే అంటుకుంది. గ్రాండ్పా! జీవనాను వాగు. పెద్దవాళ్ళు మీ సంగతి పక్కన పెడితే ఆ చిన్నపిల్లకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటల్లో అమాయకత్వం చూస్తేనే అర్థమవుతోంది తను చెప్పేది నిజమని. అంటే గ్రాండ్పా, తప్పు నీదే జీవన. తొందరపడ్డా, సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి చేయి చేసుకోబోయా. చాలా మాట్లాడినావు, ముందు నువ్వు ఆ అమ్మాయికి సారీ చెప్పు. జీవన, చెప్పేది నీకే. సే సారీ టు హర్. సారీ వద్దు సార్, తప్పెవరిదో తెలిసిందిగా, అదే చాలు. అయినా ఎవరూ ఏది కావాలని చెయ్యరు. తను పొరపాటుగా అర్థం చేసుకుంది, గంతే. హలో, నువ్వు కుట్టిదే కదా? హలో, నువ్వు కుట్టిదే కదా? నువ్వు కుట్టిదే కదా? ఎస్, నువ్వు కుట్టివే.